అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం. ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అభివృద్ధిని పరిగెత్తుతూ ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రతి ప్రణాళికని సిద్ధం చేసుకుంటూ కని విని ఎరగని రీతిలో ఈ ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మార్చాలన్న తపనతో నిరంతరం పనిచేస్తున్నారు. గత 3 నెలలుగా కూడా ఫ్యాంక్షన్లు సకాలంలో ఫ్యాంక్షన్లు అందించాము. ఈసారి అయితే 1వ తేదీ ఆదివారం వచ్చిందని చెప్పి ఒక రోజు ముందుగా వచ్చి కూడా 31వ తేదీనే ఫ్యాంక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి. అదేవిధంగా చూస్తే ప్రతి కార్యక్రమం ఇచ్చిన మాటలు ఎన్నైతే ఉన్నాయో సూపర్ 6 అనే పథకాలు అన్నీ కూడా సక్రమంగా 1 బై 1 అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ముందు ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా కష్టకాలంలో వరదల సమయంలో కూడా నిరంతర పర్యవేక్షణలో ప్రజలకు అండగా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా స్పందిస్తున్నారు. చిన్న చిన్న వాటికి కూడా ఏదో రకరకాలుగా కథలు చెప్తున్నారు, కానీ ఉచిత ఇసుకను కూడా ఇస్తున్నాము. గోదావరి ఫ్లడ్స్ టైంలో కూడా ఉన్న స్టాక్ యార్డ్లో ఇసుక అంతా కూడా ఉచితంగా ఇస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా వెళుతున్నాయి. మరొక 1-2 నెలల్లో సూపర్ 6 అనే ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చేస్తాయి. కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి భారీ వర్షాలు సైతం కూడా లెక్క చేయకుండా తరుచుకుంటూ వచ్చి కూడా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో మా ప్రజలు, మేము ప్రజలందరికీ ఉపయోగపడాలి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మా రక్తం ఉపయోగపడాలని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తం ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయడం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి మన తనకాల నాగేశ్వరరావు గారు కానివ్వండి, మాజీ ఎంపీపీ సభ్యులు బొచ్చు ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే మా జిల్లా కార్యదర్శి కిమిడి శ్రీరామ్ గారు, ఇంకా నాయకులు చాలామంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తాము, కానీ రేపు ఎల్లుంటిలో కూడా, రేపు 1వ తేదీ, ఎల్లుండి 2వ తేదీ, ఈ 2 రోజుల్లో కూడా ఈరోజు క్లైమేట్ను బట్టి కార్యక్రమాలు డిజైన్ చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఖచ్చితంగా చేయడానికి మాత్రం మేము ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు 100,000 మొక్కలు ఆర్డర్ పెట్టాము, 100,000 మొక్కలు కూడా రెడీగా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పేరుతో 100,000 మొక్కలు కూడా గతంలో కూడా ఇవ్వడం జరిగింది. 100 జామ మొక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చి వేసాము. ఇప్పుడు కాయలు కాస్తున్నాయి, జామకాయలు పిల్లలు తింటున్నారు, పశుపక్షాదులు తింటున్నాయి, మనుషులు తింటున్నారు, అందరూ తింటున్నారు. అవి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన జామి మొక్క కాయలు కాసినట్టుగానే ఈవేళ జనసేన పార్టీ 21/21 సీట్లన్నీ కూడా గెలిచాము. మేము కూడా అధికార పొలాలు కూడా ప్రజలకు అందిస్తున్నాము, అటు జామి పొలాలు కూడా అందిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వినూత్నంగా మరొక మొక్కనిచ్చి ప్రజలందరికీ అది కూడా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాతావరణం ఎలా ఉంటుందనేది చూస్తున్నాము. ఖచ్చితంగా రేపు ఎల్లుండి ప్రోగ్రాం సాయంత్రంలోగా వాతావరణాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. ముందుగా మరొకసారి జన సైనికులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మేఘ అభిమానులకు, మన ప్రియతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.